డిస్టిక్ సరంజల్ మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో ఏదైతే రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా ఇక్కడ పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 15 నాడు యజ్ఞము, 16 నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము, రాత్రికి భజన కార్యక్రమాలు 11 నాడు సామూహిక వీడిసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణి ప్రత్యక్షంగా వీక్షించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కళ్యాణం చేసుకుండగా భగవత్ నామస్మరణ చేసుకునే
ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి. ఎందుకు అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే కళ్యాణాన్ని చూస్తాము మనం. ఈ సంవత్సరంలో ఒకసారైనా ఆ భగవంతుని స్మరించిన, ఆ కళ్యాణాన్ని వీక్షించినా కూడా మన జన్మ ధన్యమై మన మనసులో ఎట్లాంటి కోరికలు కోరుకున్నా కూడా ఆ పరంజాత తప్పకుండా అనుగ్రహించి మన కోరికలను తీరుస్తారు. కావున దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా చేతులు జోడించి ఆ భగవంతు నామస్మరణ చేస్తూ చక్కగా కాసేపు ఆ భగవంతుని స్మరించండి. రమణ గోవింద ముగ్గురు మాత్రమే అందరూ అనండి. ఇరుగురండి, ఇరును ఎందుకు చేసండి అందరూ అనండి. తప్పట్లు కొట్టండి, ఆవిగా జయాన్ని గట్టిగా అనండి. రమణ గోవింద ఇంత కొంచెం టెంపో ఉంచండి. రమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద. మనం గోవింద అంటే మన శరీరం ఉన్న పాత రోగాలకు వచ్చే అర్థమైందా? అంటే శరీరం మనం ఆ గోవింద నామస్మరణ చేస్తూ ఉంటే మన జన్మ గుణీలమై మనం చెప్పేది అనుకుంటుంది. చక్కగా తప్పట్టు రోజు చక్కగా అనేది జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మంగళ
పూజలో భాగంగా వైష్ణవ ఆరాధనలో విశ్వక్షేణుడు అంటారు. ఆ విశ్వక్షేణ ఆరాధన చేసుకుని స్వామి ఇప్పటిదాకా కూడా కళ్యాణం కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుని మళ్ళీ కళ్యాణానికి వచ్చాను. ఈ కళ్యాణం అయ్యాంతరం కూడా ఇట్లాంటి అవంతరాలు అన్న అడ్డంకులు రానివ్వకుండా నీవే కాపాడాలని చెప్పి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రారంభం చేసుకున్నాం. కళ్యాణంతరము కళ్యాణ మహోత్సవం భాగంగా బాధితాలు అనగా బాధ్యతలు అంటాం మనం, ఆ యొక్క బాధితాలు కూడా ఆరాధన చేసుకుని స్వామివారికి కూడా అర్పించుకుని కార్యక్రమాన్ని అలాగే ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆదేశం సమర్పయామి అత్యేకాగ్రం సమర్పయామి ఉదయాగమయం సమర్పయామి ఉదారికే రత్నామః ప్రాణానందరం సమర్పయామి త్వరత్తాక్షిరాన్ సమర్పయామి కుంకుమాది అరుద్రాచూర్ణం సమర్పయామి పుష్పై పూజయామి భూగ్రామయామి ఓం మోధ్యమ ఐశ్వరాయమయామి ఉపదే బాంధ్రాదయం సమర్పయామి. కొందరికి ముందుగా పడుకుంటుంది కాబట్టి మన కార్యక్రమంలో భాగంగా మనకు సమయం లేదు కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క బాల ప్రక్షాళన ఐదంత తదంతరమే వడుగు కార్యక్రమాలు అనగా యజ్ఞోపవీత కార్యక్రమం చేసుకుని స్వామివారికి అర్పించుకోవడం జరుగుతుంది. అందులో స్వామికి నామస్మరణ చేస్తూ గోవింద గోవింద అనుకుంటూ యువ కళ్యాణాన్ని వీక్షించండి. స్వయం బాలవృక్షాళం కృత్వా పాదే శుభాభ్యం సమర్పయామి అష్టేషు అర్ఘ్యం సమర్పయామి ముఖదారికే స్నానం సమర్పయామి స్నానానంతర శ్రోతవస్త్రాగ్నే ఏదా గంధం సమర్పయామి గంధాం ధారయామి ఓం ఆ గంధా ఆ సుధారత్యం దేహే పవిత్రే బుద్ధాత్మానేవనా గంధద్వారాం దురాదృశా నిత్యవృత్తాంతరీదే ఏకం సర్వభూతానాం తాను సర్వత్వై అభిమాది హరిద్రాశూరం సమర్పయామి ఊర్ధపూర్ణాన్ సమర్పయామి అష్టే పూజయామి పూర్వగ్రాహయామి స్వామిగంగా
లక్ష్మీ కన్యాధారమోదారయ
Thank you.
జై శ్రీమన్నారాయణ. ఈ రోజున కళ్యాపూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షికోత్సవ మహోత్సవ భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఒకరోజు ముందు అనగా షష్ఠీ రోజు సాయంకాలము పుణ్యావాచనము అగ్నిప్రతిష్ఠ చేసుకుని మళ్ళీ యథావిధిగా ఉదయాన్నే వచ్చి ఆ యొక్క స్వామివారికి దివ్యంగా అభిషేక కార్యక్రమాలు అలంకరణ కార్యక్రమాలు చేసుకుని తదనంతరము పూర్ణావతి పంచసూక్త హవనాలు మూలమంత్ర హవనాలు చేసుకొని ఆ తర్వాత ఆ కలశావతి పూర్ణ కలశ ఉద్వాసన చేసుకొని బలిప్రదానాలను కూడా పూర్తి చేసుకుని కళ్యాణ మహోత్సవం కూడా పూర్తి చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ యొక్క మనసులో ఉన్న కోరికలు తీర్చుతున్నాడని చెప్పి వాళ్ళ యొక్క ప్రతి వారు కూడా వచ్చి స్వామివారిని వేడుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా ప్రతి శనివారం నాడు వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని మనసులో ఏదైతే కోరికలు తీరుతాయో వెంబడే వచ్చి మళ్ళీ ఈ రథసప్తమి నాడు వాళ్ళ మొక్కులు చెల్లించుకొని స్వామివారికి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. కావున ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులు కావాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇది మా కళ్యాపురంలో 42 సంవత్సరాల నుంచి ఘనంగా జరిగేటువంటి కార్యక్రమం రథసప్తమి. ఈ రోజున ప్రతి ఇంటి ఆడబిడ్డతో సహా బంధుజనంతో సహా మా గ్రామంలో అన్నదానం చాలా గొప్పగా జరిగి వెంకటేశ్వరుని యొక్క కళ్యాణం బలిదానం ఆ తర్వాత అన్నదానం ఆ తర్వాత జాతర గొప్ప మనసుతో మా యొక్క గ్రామ కమిటీ నెంబర్లు పంచాయతీ నెంబర్లు గ్రామ పెద్దలందరూ కలిసి సామూహికంగా ఈ యొక్క వ్రతాన్ని చేస్తారు. అంతేకాదు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా పెద్ద మనసుతో పరమాత్ముని దర్శించి చాలా గొప్పగా అన్నదాన కార్యక్రమం చేసి జాతర కార్యక్రమం కూడా చేస్తారు. రథసప్తమి సందర్భంగా కళ్యాపురం గ్రామంలో ఏదైతే శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి కళ్యాపురం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కోనేపల్లి బాగేపల్లి కిసాన్ తండ దండిగుట్ట నుండి కూడా ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని
కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది. వారు కూడా వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఏదైతే వీడిసి గ్రామ అధ్యక్షుడైనటువంటి నాగరాజు గారు ఉన్నారో, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రథసప్తమి 41వ సంవత్సరం రథసప్తమి. ప్రతి సంవత్సరం మేము చాలా ఉత్సాహంతో 3 రోజుల పండుగ జరుపుకుంటాము. మొదటి రోజుగా యజ్ఞ కార్యక్రమాలు, 2వ రోజుగా కళ్యాణోత్సవము, 3వ రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటూ ఉంటాము. మా ఊరు నుండి కాకుంటే పక్క ఊళ్ళ నుండి కూడా చాలామంది భక్తులు వస్తారు అధిక సంఖ్యలో. అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం భజన కార్యక్రమాలు, మళ్ళీ జాతర ఇలాంటివి చాలా బాగా. కేసీసీ వాళ్ళకు కళ్యాణపురం నుంచి ధన్యవాదములు. మరి ఈరోజు వెంకటేశ్వర కళ్యాణం అనేది 1984 నుంచి అంటే 41 సంవత్సరం రన్నింగ్ నడుస్తుంది. ఎన్ని ఆటంకాలైనా ఇక్కడ భగవంతుడు అందరితో మా కళ్యాణపురం గ్రామ ప్రజలతో తప్పకుండా కార్యక్రమం చేపించుకుంటాడు. మరి మా గ్రామంలో వెంకటేశ్వర కళ్యాణం అయినప్పటి నుంచి మా ఊరు గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అర్గది కానీ బర్గది కానీ అనే కోరికలు ఉంటే కూడా ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. కాబట్టి ఇతర గ్రామాల నుంచి వస్తున్నవారు వాళ్ళు కూడా మంచి భక్తితో వచ్చి వాళ్ళతో ఆయనంత మటుకు కృషి చేస్తూ వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇది ఇప్పటి వరకు ఏదైతే కళ్యాణపుర గ్రామంలో రథసప్తమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం మీ K6 కెమెరా పర్సన్ సంజయ్తో రవి, K6 రేంజర్.